నా పేరు పద్మ అండి, ఒళ్ళె పద్మ. నేను 20 సంవత్సరాల నుంచి ఇక్కడ రిమ్స్లో పనిచేస్తాను చేపరగా. ఆ మనవరాలకు కళ్ళు బాగలేకపోతే నేను హాస్పిటల్కి వెళ్ళాలని సెలవు అడిగితే నాకు చాలా ఇబ్బందులు పెట్టారు. ఆ సెలవు కోసం ఇస్తామని ఒకసారి, ఇయ్యమని ఒకసారి, అట్లా సెలవులో ఇయ్యమని అట్లా ఇబ్బందులు పెట్టారు నన్ను. సరే, నన్ను ఇబ్బందులు పెడుతున్నారు, నా మనవరాలకు ముందు కళ్ళు కావాలి, ఆపరేషన్ చేపియాలని చెప్పి నేను, సరే సార్ నేను రాను, నాకు రావాల్సిన డబ్బులు నాకు ఇవ్వండి సార్ అని అంటే, నన్ను దాదాపు 3-4 నెలలు తిప్పుకొని ఆ తర్వాత డబ్బులు ఇచ్చి, నువ్వు పేపర్ మీద సంతకం పెట్టు, నిన్ను పనిలో నుంచి తీసేసినాక అప్పుడు ఇస్తావు నీకు డబ్బులు అని చెప్పారు. సరే, నా పిల్ల ముందు కళ్ళు ముఖ్యము అని చెప్పి నేను ఆ పేపర్ మీద సంతకం పెట్టి నాకు రావాల్సిన డబ్బులు తీసుకున్నాను. తీసుకుంటే నాకు మళ్ళీ నేను వచ్చి అడిగితే, నువ్వు పేపర్ మీద సంతకం పెట్టావుగా నిన్ను పనిలో నుంచి తీసేసావని అని మాట్లాడారు. 20 సంవత్సరాలు మేము చేసిన అమ్మాయికి అలాంటి మాట చెప్పారు. ఇంకందుకని మేము కాముగా, ఇంక మనకి ఇక్కడెవరు న్యాయం చేసేవాళ్ళు లేరు, ఇదంతా కాంట్రాక్ట్ ప్రభుత్వం. ఈ రవి ఉన్నన్ని రోజులు ఈ హాస్పిటల్లో ఇలాగే జరుగుతుంది. ఎవరు సపోర్ట్గా మాట్లాడేవాళ్ళు ఉండరు. RMO సార్ దగ్గరికి వెళ్తే RMO సార్ మాట్లాడరు, డైరెక్టర్ దగ్గరికి వెళ్తే డైరెక్టర్ మాట్లాడు, ఇంకెవరు మనకు మాట్లాడరని మేమే కాము కూరుకున్నాం. నా పేరు జాలమ్మ. మాకు పిఎఫ్లు సరిగ్గా ఇవ్వట్లేదు. మాకు 4 సెలవులు అయితే 2 సెలవులు అనే చెప్తున్నాడు. ఒకవేళ ఇప్పుడు ఇబ్బందిగా ఉండి ఏదన్నా అవసరమయ్యి సెలవులు అడిగినా కూడా ఇవ్వట్లేదు. మేము అడిగింది ఏది చెయ్యట్లేదు. మాకు ఇబ్బందులు కూడా మమ్మల్ని ఆలకించట్లేదు. మేము ఇంకా పనిచేసి ఏం ప్రయోజనం చెప్పండి మీరు. ఇప్పుడు మా బాధలు తీర్చేది ఎవరు? మా అమ్మాయి పెళ్ళని నేను పిఎఫ్ కోసము ఆగాను. ఆగితే తెల్ల పేపర్ మీద సైన్ పెట్టించుకొని పిఎఫ్ ఇచ్చాడు, సగం ఇచ్చాడు, ఇంకా సగం రావాలి. ఈ విధంగా మా సొమ్ము ఎంత తింటున్నాడు, ఈ వర్కర్స్ని మొత్తం సొమ్ము ఎంత తిన్నాడు ఆయన, అది మాకు సమాధానం కావాలి. మిగతా వాళ్ళకి పిఎఫ్లు అన్నీ రావాలి. ఈ డ్యూటీలోంచి తీసేసిన వాళ్ళందరూ పెట్టుకోవాలి. అది మా డిమాండ్. దయచేసి అధికారులు ఈ మా ఆవేదన అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. నా పేరు సంతోషం. ఇక్కడ నేను చేరేది 3వ సంవత్సరం. అప్పటి నుంచి నాకు 8 నెలలు అయితే తమ్మేయలేదు. అడుగుతుంటే జీతం ఉండలే నాకు. 6,000, 5,000, 5,500 అట్లా ఇచ్చాడు. పేపర్ల మీద సంతకాలు పెట్టించుకున్నాడు. అప్పటికి నన్ను పెట్టిన సార్కి ఎంక్వైరీ చేశాను, చెప్పాను. చెప్పినాక ఆయన వచ్చి అడిగాడు. నాకు ఒక దినాన జ్వరం వచ్చింది. జ్వరం వచ్చినప్పుడు ఆయన నన్ను నాకు సెలవులు ఇవ్వమంటే మేము ఇయ్యము, ఏమైనా చేసుకోండి, అదేంటే మేమే సంతకాన్ని పెట్టించుకుంటున్నాడు. పోయి నేను నన్ను పెట్టించిన సార్కి చెప్పాను ఇలా జరుగుతుంది సార్ అంటే. అంటే ఆ సార్ అందరిని పిలిపించి, సూపర్వైజర్లు అందరిని పిలిపించి అడిగాడు. వాళ్ళు చేస్తేనే కదా మీకు వస్తుంది కూలి, వాళ్ళు ఎలాగో చూసుకోవాలి. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు సూపర్వైజర్లు, ఎందుకు ఇలాగ ఉంటున్నారు మీరు, పనివాళ్ళని ఎంత బాగా చూసుకుంటే అంత మీకు జీతాలు వస్తాయని వాళ్ళని గద్దించాడు ఆయన నన్ను పెట్టించిన సార్ అయితే. మళ్ళీ బాలనేని వాసుతో మేము మాట్లాడాము మొన్న 23వ తారీఖున ఆదివారం. ఆయన వచ్చిన కాణించి మమ్మల్ని ఇలాగ సార్ట్ పెడతానే ఉన్నారు. ఆయన ఆయనతో మాట్లాడింది ముఖ్యంగా నేనే మాట్లాడాను. ఇట్లాగా 6,000 ఇస్తున్నారు సార్ మేము అని అడిగాము. మేము ఎంత చాకరీ చేస్తున్నాం సార్, మా వైపు మీరు చూడండి అని అడిగాము. అమ్మా మేము చేస్తాం, న్యాయం చేస్తామని అడుగుతున్నాడు ఆయన. మిమ్మల్ని అడిగిన పక్షాన మా దగ్గరికి రండి, మేము వాళ్ళని మేము జైల్లో వేపిస్తామని అన్నాడు. కానీ మేము 2 రోజుల నుంచి ధర్నా చేస్తున్నాము. మళ్ళీ బాలనేని వాసుకాడికి వెళ్ళి అడిగి వచ్చాం, మేము వస్తాం మీరు ఉండండి అని అన్నాడు. కనీసం మాకు అధికారులు ఏది కూడా మాకు ఇంత మటుకి తెలియపరచలేదు. ఇంత మటుకి మమ్మల్ని అయితే ఎక్కడి నుంచి, మాకు 500 కాడి నుంచి తెచ్చుకొని పని చేపించుకుంటున్నారు. అదే కూలి మాకు ఇస్తే మేము చేయమని మేము అడిగాము. మళ్ళీ చెత్త అంతా మేమైతే మోసుకొని వెళ్ళి కారిపోయినాయి. మా మీద నీళ్లు, ఆ ఎంగిన నీళ్ళన్నీ మేము కారిపోయినాయి. అక్క బండి పెట్టమంటే మేము పెట్టము, ఏ హాస్పిటల్లో లేదు ఈ రూలు, మేము పెట్టం, మీరు ఎట్లయినా చేయండి, తీసుకొచ్చి మాకు చెత్త ఇక్కడ చేయాలన్నారు. ఈ దినాన అయితే వాళ్ళకి చెత్త బండి కూడా పెట్టుకొని బాగా చేసి వాళ్ళకి ఇంకా 600 కూలిచ్చి ఇట్లా చేపిస్తున్నారు వాళ్ళు. మళ్ళీ ఇట్లాగ ఎందుకు చేపిస్తున్నారంటే మా మీద మాకు పరిష్కారం కావాలి, మాకు పెరిగిన జీతాలు మాకు ఇవ్వాలి, పిఎఫ్ ఇవ్వాలి, మాకు ఇంకా ఏమైనా గవర్నమెంట్ సప్లై చేసిన అన్ని మాకు అందజేయాలి, ఈ కాంట్రాక్ట్ రద్దు చేయాలి, మాకు ఈ కాంట్రాక్ట్ వద్దు. మాకు 10 మంది నిలబెట్టినప్పుడు ఆయన అన్నాడు, మీరు ఏమైనా చేసుకోండి, మేము ఏమి చేయలేము, మీకు 20 సేలు మేము ఇస్తే మా మీద సాడీలు చెప్పాలని ఇలా ఉండారా మీరు అని అడిగాడు మమ్మల్ని 10 మంది. మేమైతే మేము ఏమి అనలేదు సార్, మాకు ఇచ్చిన జీతాల వరకే మేము అడిగాము అని మేము అన్నాం. మాకు అప్పటి నుంచే మాకు
నాలుగే సార్లు పట్టాలు ఎత్తున్నారు, నాలుగే సార్లు ఫోటోలు చేస్తున్నారు, మళ్ళీ వార్డుల్లో కూడా చిమ్ముతున్నారా లేదా ఉంటున్నారా లేదా అని ఎక్కడికక్కడికి ఎంక్వైరీలు చేసుకొని ఫోటోలు చేస్తున్నారు. వాళ్ళు ఎవరు మాట్లాడారంటే ఈ దినాన్ని మేము మాట్లాడండి ఏం మాట్లాడాను అని అడుగుతున్నారు. ఇక్కడ కూడా మాకు ఎంతగానో అసలుకి ఏది ఇస్తున్నారు, మాకు న్యాయం చేయాలని మేము అధికారులు మేము అడుగుచున్నాము. మాకు నా పేరు బ్రహ్మయ్య అండి, నేను రిమ్స్ మెడికల్ కాలేజీలో పనిచేస్తాను. నేను 2009 నుంచి రిమ్స్ మెడికల్ కాలేజీలోనే పనిచేస్తున్నాను. అప్పటికిప్పటికీ సాలిసాలని జీతంతోనే నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. 2010 నుంచి ఈ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ అనేది మొదలైంది. ఈ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ వాళ్ళు ఎవరు వచ్చినా కానీ మా కష్టార్జితాన్ని తింటున్నారే కానీ మాకు సరి అయిన జీతాలు, పిఎఫ్లు, ఈఎస్ఐలు కట్టట్లేదు. ఇంకొకటి, ప్రస్తుతం A1 ఫ్యాకల్టీ అండ్ ప్రాపర్టీ మేనేజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ముంబై వాళ్ళు 1/6/2016 రిమ్స్లో శానిటేషన్ కాంట్రాక్టర్గా వచ్చారు. వచ్చినప్పటి నుంచి కూడా మాకు అరాకొర జీతాలు బ్యాంకులకు ఇస్తున్నారే కానీ మినిమం వేజెస్ ప్రకారం 12,000 ఇవ్వాలని 2014 జీవో రిలీజ్ అయినా ఇప్పటి వరకు ఇవ్వకుండా బ్యాంకీల ద్వారా పూర్తిగా 30 రోజులు డ్యూటీ చేసిన వాళ్ళకేమో 6,700, సెలవులు పెట్టి ఇచ్చేసిన వాళ్ళకేమో 5,800 అట్లా శాలరీ వేస్తున్నారు. ఇదే విషయం అడిగితే రెవెన్యూ స్టాంపుల మీద మాత్రం ఫర్ డేకి 370 రూపాయల కాడికి రెవెన్యూ స్టాంపుల మీద సంతకాలు పెట్టించుకుంటున్నాడు, అదేమని మాట్లాడితే వైట్ పేపర్ల మీద సంతకాలు పెట్టించుకుంటున్నాడు. ఇవన్నీ అడిగినందుకు కాను. ఇంకొకటి, 23 తారీఖున మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రిమ్స్ను విజిట్ చేసి ఉన్నారు. అందులో మా సమస్యలు మినిస్టర్ గారికి తెలియపరుచుకున్నామని, ప్లస్ వైట్ పేపర్ మీద సంతకాలు ఎందుకని, మినిమం వేజెస్ వర్తించినప్పుడు సంతకాలు ఎందుకు తీసుకుంటున్నామని అడిగినందుకు వర్కర్స్ని నాకు ఇబ్బందులు పెడుతూ ఈ కాంట్రాక్టర్ కింద బినామీగా ఉన్న కోమిడినేని రవికుమార్ గారు ఆగడాలు ఎక్కువైనాయి కాబట్టి కోమిడినేని రవికుమార్ గారిని తక్షణమే బ్లాక్ లిస్టులో పెట్టి అతను అరెస్ట్ చేయించి మా వర్కర్స్ అయిన అందరికీ న్యాయం చేయాలని మినిస్టర్ గారిని, కలెక్టర్ గారిని, ఇక్కడ ఉన్న అధికారుల్ని మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాం. Mm.